ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనం చెల్లించుకుంటున్నాను. ప్రియమైన వారలారా, ఈరోజు నేను వీడియో మాట్లాడడానికి ముఖ్య కారణం ఏంటంటే, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కరోనా వ్యాధితో చాలా బాధపడుచు, చాలా కష్టాల్లో, చాలా వేదనలో మునిగిపోయారు. దీనంతటికీ కారణం ఏంటని మనం ఒక్కసారి ఆలోచిస్తే, అనేకుల విధంగా బైబిల్లో ఉన్న వాక్యాలను తీసుకుని మాట్లాడారు, కానీ ఎవరు మాట్లాడినా కూడా అది దేవుని ఉద్దేశ ప్రకారంగా, దేవుని ఇష్టానుసారంగా, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేటట్లుగా, దేవుని ఆలోచన చొప్పున మాట్లాడింటే బాగుంటుంది. అలాగే ఈ రోజుల్లో మనుషులు చేసిన తప్పుకు, మనుషులు చేసిన పాపానికి, మనుషులు బ్రతికే విధానానికి దేవుడు ఎంతో వేదన చెందుతూ ఎంతో బాధపడుచు ఈ మనుషులను చూసి బైబిల్లో అనేక మాటలను రాయించాడు. వాటిలో మనిషిగా దేవుని కొరసు బ్రతకలేక దేవునికి వేదన చెందిస్తూ, దేవునికి ఆవేదనాన్ని మిగిలిస్తూ, ఆ దేవుణ్ణి లెక్క పెట్టకుండా మనుషులు బ్రతుకుతున్నారు. కానీ దేవుడు ఈ రోజుల్లో ఇలాంటి భయంకరమైన విపత్తులు రావడానికి కారణం ఏంటో, తను మరిచి బ్రతికే మనుషులను గురించి బైబిల్ అనేక విషయాలను రాయించాడు. కానీ ఆ విషయాలను సరిగ్గా అర్థం చేసుకోలేక, సరిగ్గా ఆలోచించక బైబిల్ అనేక మహాజ్ఞాన గ్రంథాన్ని, మత పుస్తకమని, దానిలో ఉన్న విషయాలను ఆలోచించక ఇది మాకు సంబంధించినది కాదు అని మనుషులు బ్రతుకుతున్నారు. కానీ బైబిల్లో దేవుడు రాంచిన ఒక మాట, మనుషులందరూ కూడా ఒకరి నుండి వచ్చారు, ఈ మనుషులు ఒకరి నుండి వచ్చి ఈ భూమి మీద ఒకడైన కన్న తండ్రి అయిన దేవుని గురించి ఆలోచించి, ఆ దేవుని గురించి తెలుసుకుని, ఆ దేవుణ్ణి ఇష్టానుసారంగా బ్రతకాలని దేవుడు మనుషులను ఈ భూమి మీదకి పంపించాడు. అలా వచ్చిన మనుషులు ఆ కన్న తండ్రి అయిన దేవుణ్ణి మరిచి, దేవుని ఆజ్ఞను ధిక్కరించి బ్రతుకుతున్నారు. బ్రతుకుచున్న ఈ తరంలో దేవుడు తన గ్రంథంలో ఉన్న మాటలను మనుషులందరికీ తెలియాలని, ఒక మనిషిని ఈ 21వ శతాబ్దంలో జయశాలి గారిని పుట్టించి, ఆయన ద్వారా ఎందరో దేవుని వాక్యాన్ని విని, ఆయన పుట్టబట్టే దేవుడు అంటే ఏంటో, బైబిల్లో ఉన్న గొప్పతనాన్ని ఏంటో, బైబిల్లో ఉన్న సంగతులు ఏంటో అని చెప్పించాడు. ఆయన ద్వారా వాక్యాన్ని నేర్చుకున్న అనేకులు, ఆయన ద్వారా వాక్యాన్ని నేర్చుకున్న అనేకులు కూడా ఆయనకు వ్యతిరేకంగా, ఆయనకు బాధకరంగా, వాక్యానికి వ్యతిరేకంగా ఎందరో బోధిస్తున్నారు. దానిలో మొన్న మాట్లాడిన ఒక వ్యక్తి విజయప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి, జయశాలి గారు లైవ్లో మాట్లాడిన కొన్ని విషయాలు తీసుకుని, నాకేదో గొప్ప తెలుసు అన్నట్టు ఆయన గురించి లేనిపోని ఆయన గురించి ఎంతో హేళనగా మాట్లాడాడు. విజయప్రసాద్ రెడ్డి అన్న, నువ్వు మాట్లాడినట్టు అందరికీ మాటలు వస్తాయి, కానీ మేము మాట్లాడటలేదు, ఎందుకంటే వాక్యం మాకు అలాగ నేర్పించలేదు. జయశాలి గారు కూడా వాక్యంతో మంచి బ్రతుకును, మంచిగా బ్రతకాలని నేర్పించాడు. అది నేర్చుకున్న మేము ఎవరికి కూడా ఇంతవరకు ఏది మాట్లాడలేదు. మీరు వాక్యం తెలుసు అనుకుని ఎంతోమందికి మనసును నొప్పించే మాట్లాడుతున్నారు. నిజంగా మీరు క్రీస్తును నమ్ముకున్న వారైతే, క్రీస్తుని నమ్ముకుని ఆ వాక్యాన్ని ప్రకటించేవారైతే, నిజంగా మీరు దేవుడు ఉండే లోకానికి వెళ్ళాలనుకుంటే, ఒక సహోదరుడు ఏదైనా తప్పుగా మాట్లాడినా, ఏదైనా పొరపాటైనా, మీరు దాన్ని దయచేసి చెబుతున్నాను, మీరు దాన్ని ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడండి, ఇలా వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ మాట్లాడి
పెట్టొద్దండి, ఎందుకంటే ఇక్కడ మా సైడ్లో చాలామంది అన్యులు ఉన్నారు, హైందవులు, ఇస్లాం సహోదరులు, క్రైస్తవులుగా ఉన్న మేము కూడా అందరూ కలిసి ప్రేమతో ఉన్నాము. మీ వీడియోలు చూసి మీది మీకే బాగలేదు, ఒకరంటే ఒకరికి పడట్లేదు, మీ వాక్యాన్ని మాకు ఎందుకు బోధిస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ చాలామంది మాట్లాడుతున్నారు. దయచేసి చెబుతున్నాను, ఏదైనా మీకు మిస్టేక్ అయ్యి ఉంటే ఫోన్లో మాట్లాడండి, ఫోన్లో మాట్లాడి ఇది ఇలా ఉంది అని చెప్పండి. కానీ ఏదో నాకే తెలుసు అన్నట్టు, నాకు తెలిసింది ఎవరికి తెలియదు అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. ఈ వీడియోని మాట్లాడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జైశాలి గారు, మీరు చెప్పింది మీ దగ్గర ఉన్న గొర్రెలు వింటారు, ఆ గొర్రెలు మీరు ఏది చెబితే అది నమ్ముతారు అని చెప్పారు కదా. దాంట్లో నువ్వు చెప్పింది రైట్ అని నీ మాటలు విని వెంబడించే గొర్రెలు అమాయకులైన వాళ్ళు ఈ కర్ణాటకలో రాయచూరు డిస్టిక్లో కర్నూలులో ఉన్నారని మీరు చెప్పారు. నాది కర్ణాటక రాయచూరు డిస్టిక్, నా పేరు శాంత్ కుమార్ అని. దయచేసి ఎవరు కూడా కర్ణాటకలో అమాయకులు లేరు, నువ్వు అనుకున్నట్టుగా చదువు లేదు, అమాయకులు ఉన్నారు, నువ్వు చెప్పింది రైట్ అని అనేవాళ్ళు ఉన్నారు అని నువ్వు చెప్పావు. ఆయన వాక్యాన్ని నేర్పాడు, ఆయన వాక్యాన్ని నేర్పి ఈ వాక్య ప్రకారంగా బ్రతికి అనేకులను బ్రతికించండి, వాక్య కొరకు పోరాడండి అని చెప్పాడు. ఇన్ని రోజులు మీరు ఎన్నో వీడియోలు మాట్లాడారు, ఎన్నో మాట్లాడారు, మీకంటే మీకు ఒకటే కౌంటర్ ఇవ్వడానికి రాదు, వస్తుందని మీరు అనుకున్నారు, మాకు కూడా వచ్చు. అదే బైబిల్ను పట్టుకొని మీరు మాట్లాడిన దాంట్లో మేము కూడా మాట్లాడవచ్చు. కానీ ఇన్ని రోజులు కూడా ఏది కూడా మేము మాట్లాడలేదు, ఏదైనా మాట్లాడని ఊరుకున్నాము. వీళ్ళ గురించి మాకెందుకు, వీళ్ళు ఎలాగైనా మాట్లాడలే అని మేము ఊరుకున్నాం. కానీ మీరు పేరు పెట్టి కర్ణాటకలో రాయచూరు డిస్టిక్లో అమాయకులు ఉన్నారు, మీరు చెప్పింది వింటారని చెప్పారు కదా. నువ్వు అనుకున్నావు, నువ్వు అనుకున్నంత అమాయకులు ఇక్కడ ఎవరు లేరు. మేము వాక్యాన్ని నమ్మాము, క్రీస్తుని వెంబడిస్తున్నాం, ఏ మనుషులను కూడా వెంబడించట్లేదు.